సీమ చింతకాయ సిటీలో పుట్టి పెరిగిన వారికి ఈ పేరుతో పెద్దగా పరిచయం లేకున్నా దీని పేరు దీని రుచి తెలియని పల్లెటూరి వారంటూ ఉండరు. సీమ చింతకాయలో గులాబీ ఎరుపు తెలుపు రంగుల్లో ఉండే పదార్థం రుచికి తీయగా వగరుగా ఉంటుంది. జిలేబీ ఆకారంలో చుట్టలుగా ఉండే ఈ పండును జంగిల్ జిలేబీ అంటారు. వేసవిలో 4 నెలల పాటు అందుబాటులో ఉంటాయి. వీటికి ఎక్కువ కాలం నిల్వ ఉండే శక్తి ఉండడంతో పట్టణాల్లో బండ్లపై అమ్ముతూ ఉంటారు. రుచిలోనే కాదు ఆరోగ్యాన్ని అందించడంలోనూ ఈ పండుది అందవేసిన చెయ్యి. ఈ జంగిల్ జిలేబీ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఇక మీరు తినకుండా ఉండలేరు. సీమ చింతకాయల్లో నూనె పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. వీటిలో 1/3 వరకు ప్రోటీన్లు లభ్యమవుతాయి. విటమిన్ ఏ B1 B2 B6లతో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. పలు ఖనిజ లవణాలు కూడా ఈ పండులో మెండుగా ఉన్నాయి. మెగ్నీషియం పొటాషియం కాపర్ ఐరన్ ఫాస్ఫరస్ థైమిన్ పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ప్రోటీన్స్ మినరల్స్ సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శాచ్యురేటెడ్ ఫ్యాట్ కూడా ఉండవు. 1 కప్పు సీమ చింతకాయల్లో 36 గ్రాముల సోలబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా ఈ ఫైబర్ వేరియంట్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడం వల్ల గుండె సమస్యలు ఉండవు. 1 కప్పు సీమ చింతకాయ తినడం వల్ల 40 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు ఫైబర్ ఉన్న ఆహారం తీసుకునేవారు అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు లో ఫ్యాట్ ఫుడ్స్ తీసుకునే వారికంటే త్వరగా బరువు తగ్గించుకోగలరని అధ్యయనాలు వెల్లడించాయి. ప్రతిరోజు 1/2 కప్పు సీమ చింతకాయలు తీసుకోమని ఆహార నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఇందులో ఉండే విటమిన్ B1 ప్రధాన నాడీ వ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి, కాపర్ శరీరంలో వ్యాధి నిరోధకత శక్తిని పెంచడానికి, రక్తనాళాలు సక్రమంగా పనిచేసేలా చూడటానికి సహాయపడుతుంది. పరిశోధకులు చెప్తున్న మాటల ప్రకారం వీటిలో అమినోయాసిడ్ డోపమైన్ పుష్కలంగా లభిస్తుందట. దీనివల్ల ఒత్తిడి తగ్గిస్తూ ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. దాంతో డిప్రెషన్ కండిషన్ను నివారిస్తుంది. ఈ పండులో ప్రోటీన్స్ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తిన్నప్పుడు ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దాంతో ఆకలిపై ధ్యాస తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక దివ్య ఔషధమని చెప్తారు. సాధారణ మహిళల కంటే గర్భిణీ స్త్రీలకు ఐరన్ కాల్షియం అధికంగా అవసరమవుతుంది. కాబట్టి గర్భిణీలు సీమ చింతకాయలు తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో పాలు పట్టే సమయంలో శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. నీరసాన్ని తగ్గిస్తుంది. కాల్షియం అధికంగా ఉండటం వల్ల తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఎముకలు బలంగా ఏర్పడతాయి. ఇందులో ఉన్న ఫైబర్ అధికంగా గర్భిణీ స్త్రీలలో ఉండే మలబద్ధకాన్ని నివారిస్తుంది. సీమ చింతకాయల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి పవర్ఫుల్ యాంటీయాక్సిడెంట్ అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇది కొంతమందిలో చిన్న వయసులో వచ్చే ఏజింగ్ లక్షణాలు తగ్గిస్తుంది. అంతేకాకుండా మొహంపై వచ్చే ముడతలను తగ్గించి చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది.